ఒకసారి ప్రభాకర్ గారు, ఒకసారి ప్రసాద్ గారి దగ్గరికి వెళ్దాం. ఒక్క నిమిషం ప్రసాద్ గారు. ఇక్కడ నేను చెప్పింది మరి ప్రభాకర్ గారు ఏ విధంగా అర్థం చేసుకున్నారంటే, ఇక్కడ హరీష్ రావు సారీ కేసీఆర్ గారి ప్రైమరీ ఏజెండా ఏంటంటే ఇక్కడ అపోజిషన్ పార్టీస్ని నిర్వీర్యం చేయడమే ప్రక్రియ అయింది. అలాంటి తరుణంలో ఆయన షర్మిల గారి పార్టీ లేదా ఈటెల రాజేంద్ర గారితో కొత్త పార్టీ ఇవన్నీ ఊహిస్తారంటే ఊహలకు అతీతంగా ఉంటుంది. అండ్ ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్లోనూ దుబ్బాకలోనూ ప్రజల్లో ఒక యాంటీ ఇన్కంపరెన్సీ, ఎవరికైనా ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఒక దగ్గర సెంట్రిక్గా మీ మీద ఫోకస్ అవుతుంది, అంటే బీజేపీకే సెంట్రిక్గా ఓటింగ్ పడుతుంది. ఆ తరుణంలో బీజేపీని ఏ విధంగా నిర్వీర్యం చేయాలన్న దాని మీద ఆయన ఖచ్చితంగా ఒక ఎజెండాతో ముందుకెళ్తున్నాడు, మీరు గమనించండి. అది రెండోది మీకు ఇంకో విషయం చెప్పాను, మీరు అదే చెప్పారు కానీ ఇక్కడ షర్మిల గారి పార్టీ అదే సార్ నేను అంటుంది అదే, ఇక్కడ షర్మిల గారితో ఆయన పార్టీ పెట్టేస్తారంటే ఉన్న వాళ్ళతోనే ఎలా నిర్వీర్యం చేద్దాం అనుకుంటున్న ఆయన కొత్తగా పార్టీ పెట్టేస్తారంటే ఎవరు నమ్మరు. రెండోది ఇది బీజేపీ పార్టీ ఎత్తుగడడం దానికి చిన్న క్యాల్కులేషన్ ఉంటుంది. ఎలా ఉంటుందంటే ఎంఐఎం పార్టీ ఎప్పుడైనా సరే మూసీ నదికి అవతల పక్కే ఉంటుంది, 7 స్థానాలకు పరిమితమైన ఆ పార్టీని ఇవాళ మీరు శంకరపిల్లి దేశమంతా తిప్పుకొని ఎక్కడ కాంగ్రెస్ ఉంటే అక్కడ ఎంఐఎంతో ప్యారలగా పెట్టేస్తున్న తరుణంలో ఇవాళ బీజేపీ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో ఓటు బ్యాంక్ ఉండదు. ఆ ఓటు బ్యాంక్ని సెంట్రిక్గా ఏం చేద్దామంటే ఈ ఎస్సీ ఎస్టీ పోలరైజేషను రెడ్డి ఇప్పుడు ఎక్కడంటే రెడ్డి సామాజిక వర్గానికి ఎక్కడే తెలియదో రాజశేఖర రెడ్డి గారి పేరుతో ఇవన్నీ సెంట్రిక్గా వదిలి కాన్సన్ట్రేట్ చేసి ఇంతో అంత ఓటు బ్యాంక్ పెంచుకోవడానికి ఒక ప్రక్రియని అనుసంధానించారు. అది బీజేపీ పార్టీ అని అందరికీ అర్థమైపోయింది. ఇట్ ఈస్ బీన్ ప్రాపర్లీ ప్లాంటెడ్ బై రెస్పెక్టివ్ బీజేపీ పార్టీ యాజ్ ఫార్ యాజ్ షర్మిల గారి పార్టీ ఈస్ కన్సర్న్. ఎందుకంటే ఇక్కడ కేసీఆర్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఫ్రెండ్షిప్లో ఆయన సిస్టర్తో ఇక్కడ పార్టీని ఎమర్చ్ చేసి ఇది లేదు. రెండోది వైఎస్ఆర్సీపీ ఆల్రెడీ 2 2 ఎంపీ స్థానాలు గెలిచిన తర్వాత లాస్ట్ టైం కేసీఆర్ గారి పార్టీతో ఏ విధంగా అనుసంధానించుకున్నారు, ఇప్పుడు దట్ ఈస్ ద కేస్. ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు పేరు పెట్టుకుని ఆ వైఎస్ఆర్సీపీ పార్టీని రీవ్యాంప్ చేయొచ్చు, ఇక్కడ ఆవిడకి అవకాశం ఉంది. కానీ అది కాకుండా ఈయనతో కొత్తగా పార్టీ పెట్టించి షర్మిల గారితో ఇచ్చేయించే అంత కార్యక్రమం జరగదు. రైట్, ఉమేష్ రావు గారు చెప్పండి. ఖమ్మం సభలో కేసీఆర్ గారిని తిట్టడానికి మాత్రమే ఆవిడ సభ పెట్టింది, మీరు గమనించండి. రైట్, ఉమేష్ రావు గారు స్మాల్ ఫెలో, ఆమె గురించి ఇంత చర్చ ఎందుకండి? ఆమె జెండా లేదు, ఎజెండా లేదు, ఆమె రాజకీయ పార్టీ ఎస్టాబ్లిష్ కాదు, ఆమెను ఎవరు పెట్టించారు? బీజేపీ పెట్టించారా, టీఆర్ఎస్ పెట్టించిందా అనే చర్చ అక్కర్లేదు. ఇక్కడ ఇక్కడ ఏముంటది, ఇక్కడ కొత్త పార్టీలకు ఇక్కడ స్పేస్ లేదు, ఇక్కడ ఉన్నాయి ఆల్రెడీ పార్టీలు ఉన్నాయి. ఇక్కడ మాట ఇప్పుడు ఎవరితో ఎవరు కుమ్మక్కైన అంశానికి వస్తే, ఒకటి మాత్రం కాంగ్రెస్ పార్టీలో ప్రభాకర్ గారు ఇందాక చెప్పినట్టు పిసిసి ప్రెసిడెంట్ గారు ప్రెసిడెంట్ పెట్టే కూడా కేసీఆర్ గారి యొక్క కన్సర్న్ పిసిసి గారు పెడతారు. కాంగ్రెస్ పార్టీకి ఉంది ఆ పరిస్థితి వల్ల, కొత్త పార్టీలు ఆయన బీజేపీ ఎవరెవరినో కొత్త పార్టీలు పెట్టించి అంత అవసరం లేదు ఇక్కడ రాష్ట్రంలో. అది కాంగ్రెస్ పార్టీతో టైం తీసుకున్నప్పుడు కాంగ్రెస్ లో మొత్తం కేసీఆర్ మనసులో ఆల్మోస్ట్ అలా పిసిసి ప్రెసిడెంట్ కూడా కేసీఆర్ గారిని అడిగే పెడతారు పిసిసి ప్రెసిడెంట్ కూడా, ఉమేష్ రావు గారు ఇంకో పాయింట్ ఆయన అంటున్నారు, వ్యక్తిగత అస్తిత్వ నినాదమా ఆత్మగౌరవ నినాదమా ఈటెల రాజేంద్ర తెలుసుకొని మరీ రంగంలోకి దూకాలి. మీ ప్రశ్నలోనే అర్థం లేదు, వ్యక్తిత్వ అస్తిత్వం ఏందండి? ఆయన ఆల్రెడీ ఆయన ఒక క్యాబినెట్ మినిస్టర్ కొనసాగుతున్న వాడిని ఉమేష్ రావు గారు ఇది నా ప్రశ్న కాదు, టిఆర్ఎస్ ప్రశ్న అది. అదేనండి, టిఆర్ఎస్ ప్రశ్నలు అర్థం లేదు. టిఆర్ఎస్ డిఫెండ్ చేసుకునే పరిస్థితి లేదండి రాజేంద్ర గారి ఎపిసోడ్ విషయంలో. అప్పుడు నేను ఎప్పుడే కదా ఆరోపణ ఇందాక చెప్పాను, ఆరోపణలు చేసేది వాళ్ళే, విచారాలు చేసేది వాళ్ళే, శిక్షలు విధించేది వాళ్ళే, అమలు చేసేది వాళ్ళే. అంటే ఏందనంటే ఏకపక్షంగా తీసుకున్నటువంటి దానికి ఏం అర్థం ఉంది? అతను మీ క్యాబినెట్ మంత్రిని డ్రాప్ చేసే అధికారం ముఖ్యమంత్రి గారికి ఉంటుందని చెప్పా, కాబట్టి అంత అవమానకరంగా బయటకు పంపించినప్పుడు ఆత్మగౌరవ సమస్య వస్తుంది. ఇక్కడ ఆయన బీసీఆ ఓసీఆ అనే అంశం కాదు. ఇక్కడ తెలంగాణలో ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమంలో పోరాడినటువంటి వ్యక్తి, మంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఇందాక ఒక లైన్ లైట్ లో ఉన్న రాజకీయవేత్త, అతను అవమానకరంగా బయటకు పంపించినట్టు ఆత్మగౌరవం రాకే వస్తుంది. ఆయన రాజేంద్ర గారు బీసీ ఉన్నారా వస్తున్నాడు, ఆయన ఆయన కులంతో సంబంధం లేదు. ఇక్కడ 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 ఆయన బయటకు పంపించే తీరే ఇక్కడ ఆక్షేపణ అవుతుంది, ప్రజల్లో అనుమానాలు లేవు. ఇది ఎక్కడండి? అది అసైన్మెంట్ ల్యాండ్ లో అనేటువంటి ఆరోపణ కాదు. ఇది ఆగమేఘాల మీద వచ్చే ఫిర్యాదు తీసుకొని పోతారు. అంతకుముందు ఎమ్మెల్యేల మీద ఫిర్యాదులు వచ్చినాయి, మంత్రుల మీద ఫిర్యాదులు, మళ్ళీ రోజు కబ్జాలు వేస్తుంటారు హైదరాబాద్ లో, రోజు వార్తలు వస్తాయి. ఆ ముత్తిరెడ్డి యాదగిరెడ్డి రోజు కబ్జాలు వేస్తాడు అక్కడ, అది రోజు వార్తలు వస్తాయి. కలెక్టర్లే బదిలీ చేసుకున్న పరిస్థితి వచ్చింది దానికాబ్లా, ఇవన్నీ రాలేదా మరి? ఎప్పుడో విచారణ చేసినా
మరి ఇక్కడ చాలా మంది ఆరోపణలు వచ్చినాయి టీఆర్ఎస్ లో చాలా. టీఆర్ఎస్ బచ్చు శ్రీనివాస్ గారు ఏమంటారు ఒకసారి మీరు అడిగిన ప్రశ్నలకి? ఓకే ఉమేష్ కోర్టు వినండి, మీ ఉప్పల్ ఎమ్మెల్యే మీద కూడా, టీఆర్ఎస్ ఉప్పల్ ఎమ్మెల్యే మీద కూడా నిన్న కోర్టు ఆదేశంతో కేసు బుక్ చేసారు. దానికి విచారణ ఏంటి మరి? మీరు ఎక్కడ ఈటల రాజేందర్ ఒక్కడే దొరికింది అది మీరు అడగదలుచుకున్నా? మీరు అందరం ఇచ్చాడు ఈటల రాజేందర్ గారు తప్పు చేసినా చెల్లె, నేను సర్టిఫికేట్ జారీ చేస్తాను, ఇక్కడ నేను సర్టిఫికేట్ జారీ చేస్తలేను కదా. మీ ప్రొసీజర్ కరెక్ట్ లేదు. మీరు ఒకటే మీకు కావాలని మీరు ఆయనను వేధిస్తున్నట్టుగా ఉంది, కావాలని అతను మీరు బయట పంపించే విధంగా కనబడుతుంది. మీరు నిజంగా అవినీతిని ప్రోత్సహించిన వాళ్ళైతే, అవినీతి పట్ల మీరు చిత్తశుద్ధినటువంటి ప్రభుత్వం అయితే, చాలా మంది ఆరోపణల మీద ఎందుకు విచారణ సంఘాలు ఇస్తారు? ఎందుకు కలెక్టర్లు ఇక్కడ మంచిర్యాల కలెక్టర్ వచ్చి దేవరాయాం జల్లా చూస్తారంట,